నేనేమంటానంటే ఈరోజు మెడికల్ క్యాంపులు పెట్టాం, మెడిసిన్స్ ఇస్తున్నాం. నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది. ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం. సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం. నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను, ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను, మళ్ళీ ఒకసారి తిరుగుతాను. నేను తిరగడం, ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా, ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం. వీఆర్ ఇంకా చిన్న ల్యాప్సెస్ పూర్తిగా లేవని నేను 7 లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాలా. 7 లక్షల మందికి సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు, కొంతమంది వాటర్లో ఉంటారు, కొంతమంది 4వ అంతస్తులో ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలనో అనునిత్యం మానిటర్ చేస్తున్నాం. కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్దె పైన కూడా ఫుడ్ ప్యాకెట్స్ వదిలిపెట్టాం. డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్లకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు. ఒక ఉధృత్ తుఫాన్ వచ్చింది, ఒక హరికేన్ తుఫాన్ వచ్చింది, చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి, బుల్డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు వాటర్ని తీయలేమే, ఎక్కడ చూసినా వాటర్ ఉంటే వాటర్ని అంత ఈజీగా తోడేయలేం కదా. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రజలకు జరిగిన నష్టం భయంకరమైంది, చాలా సఫర్ అయ్యారు. నేను దాంట్లో అనుమానం లేదు. దాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు అధిగమిస్తాం. ఇప్పుడు అన్ని తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. శాశ్వత పరిష్కార మార్గం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజధానిలో భాగం ఇది. రాజధానిలో భాగమైనప్పుడు ఇలాంటి ముంపుకు గురైతే చాలా ప్రమాదం ఉంటుంది. పగడ్బందీగా చేస్తాం.